పంటమిల్లిలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆట పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎంపీపి వెలివెల్లచిన బాబు. కృష్ణా జిల్లా బంటిమిల్లిలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బహుమతులను అందజేసిన ఎంపీపి వెలివెల్ల చిన్నబాబు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బంటిమిల్లి భవిత స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు మరియు పండ్లు అందజేసిన బంటిమిల్లి ఎంపీపి వెలివెల్ల చిన్నబాబు. ఎంఈఓ ఎన్వి ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ మరియు ఈఓ పిఆర్డి మరియు సాతలూరు సర్పంచ్ గొల్ల బాలస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలివెల్ల చిన్నబాబు మాట్లాడుతూ వికలాంగులుగా ఉన్న పిల్లలను భవిత స్కూల్ కు పంపించాలని అన్నారు. అలాగే ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. భవిత స్కూల్ అభివృద్ధికి తన వంతు సాయ శక్తులు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మన స్పెషల్ ఆఫీసర్ గారిని, అట్లాగే మన రాంబాబు గారికి, అట్లాగే ఏఎస్ ఆఫీసర్ గారి వాళ్ళకి కూడా, అట్లాగే మన యూపీఐడి గారికి ముఖ్యంగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లులందరికీ కూడా ముందుగా ఆదరణ చేస్తున్నాను. ఎందుకంటే తల్లి బిడ్డని సంరక్షించే విధానంలో మరి ఇబ్బంది అయినప్పటికీ కూడా, వాళ్ళు మెంటల్గా డిజబిలిటీ ఉన్నప్పటికీ కూడా తల్లి ప్రేమ అనేది శాశ్వతం కాబట్టి ఈ తల్లి ప్రేమని పిల్లలకు చూపిస్తున్న మీ అందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం దివ్యాంగుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం అంటే దీని నుంచి చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దివ్యాంగులు అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. జ్ఞానార్థంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ, అట్లాగే కొన్ని తీసుకోవడం, ఏదైనా ఒత్తిడి చూడవడం, ఇలాంటి సందర్భాల్లో మరి ఇలాంటి పరిణామాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి తల్లిగా ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మన పిల్లలు వికలాంగులు అయినప్పటికీ కూడా శరీరానికి వికలాంగులతో కానీ వాళ్ళ మనసుకు కానీ మైండ్ కానీ దానికి వికలాంగులు అమూల్యమని తెలియజేస్తుంటాయి. వారిని విద్యారంగంలో ప్రోత్సహిస్తే అనేక మంది వికలాంగులు కూడా ఈ రోజున ఐఏఎస్ లైన్లు ఉన్నారు, మంచి ఆఫీసర్ లైన్లు ఉన్నారు. కాబట్టి వారి యొక్క మైండ్కి వికలాంగతత్వం లేదు కాబట్టి వారికి మంచి విద్యా బుద్ధులు చెప్పి ఇంకా మనం ప్రయోజకులు చేయాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా తల్లిదండ్రులుగా మీరు కృషి చేయాలని సమావేశంగా మీకు తెలియజేస్తున్నాం. మా నందులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాం. మరి మా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు రాజు గారు కూడా నేను చెప్పడం జరిగింది, ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే కంపల్సరిగా మీ నిధులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా అవసరం స్వచ్ఛందంగా కూడా ఈ స్కూల్ అభివృద్ధికి నేను కృషి చేస్తారని సమావేశంగా కొన్ని సమస్యలు చెప్పారు. పిల్లలకి పెయింట్ చేయించడం, అట్లాగే కొన్ని పరికరాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మెరుగైన విద్య నేర్పే విధంగా కృషి చేస్తారని ఆయన హామీ ఇవ్వడం, కంపల్సరిగా ఈరోజు మేము వచ్చి చూసి వెళ్ళిపోవడమే కాదు ఇక్కడున్న విద్యార్థులకి ఏదైతే అవసరం అవన్నీ తీర్చే విధంగా అవసరాలైతే మా సొంత ఖర్చు నుంచి అయినా సరే తీర్చే విధంగా కృషి చేస్తానని అనేది మీ తల్లు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిల్లలు కలిగి ఉన్నారో అందరూ కూడా పిల్లలను ముందు తీసుకొచ్చి భౌతిక ఆధారాలు చేర్పించడం అనేది మీ బాధ్యత. అలాగే కొంతమంది రానామా కూడా మీరు చెప్పి వాళ్ళు చేర్పించాలి. మంచి ఆర్డర్ వస్తే జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి కూడా మీ అందరికీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా వినియోగించుకోవాలి. అట్లాగే పిల్లలు అక్కడ ఒంటరిగా ఉండేదానికంటే ఇక్కడ ఉన్న పిల్లలతో కలిసిపోతే ఆటోమేటిక్ గా వాళ్ళలో మానసిక పరివర్తన అనేది పెరిగి వాళ్ళు కూడా కొన్నాళ్ళకి ఈ వంటకాల నుంచి ఈ డిజబిలిటీ నుంచి మారి మంచి ప్రయోజకులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని మీరు ఎప్పుడు కూడా దయచేసి దివ్యాంగులుగా చూడదని, వాళ్ళు కూడా మనసు మంచి తెలివితేటలు ఉంటాయని మీరు అంతా గుర్తుపెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి
మీరు కృషి చేయాలని తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరి తల్లిదండ్రులకి, ఆఫీసర్లకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700970100.